మనలో చాలా మంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్, పర్టికులర్ గా సాలరీడ్ అండ్ పెన్షన్ గ్రూప్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాం కదా. ఎస్, బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గానే కాదు, ఎంటైర్ ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న కీ హైలైట్స్ ని, ఇంపార్టెంట్ హైలైట్స్ ని ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని టోటలీ టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ లో మన లాంటి కామన్ పీపుల్ కి అర్థం అవ్వాల్సిన కీ హైలైట్స్ ఏంటి ఈ బడ్జెట్ లో, ఈవెన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాకపోతే ఈ బడ్జెట్ లో కామన్ పీపుల్ కి తెలియాల్సిన కీ హైలైట్స్ ఏంటో ఫస్ట్ మాట్లాడుకుందాం, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పాత న్యూ ట్యాక్స్ ల్యాబ్స్ తో పోలిస్తే ఈసారి ప్రవేశపెట్టిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ కానీ, అండ్ 7 లాక్స్ వరకు పెంచారు కదా, ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు రిబేట్ ని, ప్రీవియస్ గున్న 5 లాక్స్ నుంచి 7 లాక్స్ పెంచారు, వీటన్నిటిని కూడా మాట్లాడుకుంటూ ఇక అదర్ థింగ్స్ ఏవైతే కామన్ పీపుల్ కి అర్థం కావాలి అవన్నీ ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ గా బడ్జెట్ ని అనాలిసిస్ చేస్తూ ఎంటైర్ గా ఉంటున్న కీ హైలైట్స్ ని ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించినా, అది చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో అయినా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ యూస్ఫుల్ గా ఉంది, ఎఫర్ట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తుంటే వీడియోని లైక్ చేసి మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ డైరెక్ట్ గా పాయింట్ కి వద్దాం, ఇన్కమ్ ట్యాక్స్. ఫ్రెండ్స్, మనకి తెలుసు ప్రీవియస్ బడ్జెట్ లో అంతకు ముందు ఉంటున్న ఇన్కమ్ ట్యాక్స్ ఒక స్ట్రక్చర్ కి ఆల్టర్నేటివ్ గా, మీన్స్ ఆ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లోకి రావచ్చు అనేలా ప్రీవియస్ గా మనకి వెసులుబాటు ఇచ్చారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఆర్ ఆ డిఫరెన్స్ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. దాన్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ లో ఆర్ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో ఎవరైనా ట్యాక్స్ ని సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని ఆప్ చేసుకోవాలి, లైక్ 80C ని కానీ, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ లోనో, ఈఎల్ఎస్ఎస్ లోనో, లేకపోతే వివిధ స్కీమ్స్ లోనో ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ పొందే ప్రయత్నం చేయాలి. కానీ నిర్మలా సీతారామన్ గారు చెప్పింది లాస్ట్ బడ్జెట్ లో, మనం పర్టికులర్ గా ఇందులో ఇన్వెస్ట్ చేసి మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, ఇందులో ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అనే దానికంటే ప్రజలకే వదిలేస్తున్నాం, వాళ్ళు సేవ్ చేయాలనుకుంటే చేసుకోనివ్వండి, లేకపోతే లేదు, ఖచ్చితంగా సేవ్ చేస్తే ట్యాక్స్ తగ్గాలని కాకుండా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ని పెడుతూ ప్రీవియస్ గా ఉంటున్న ట్యాక్స్ ల్యాబ్స్ కంటే డిఫరెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మనలో చాలా మంది ట్యాక్స్ సేవ్ చేసుకునే వేస్ అండ్ రూట్స్ తెలుసు కదా, లైక్ సెక్షన్ 80C ఈఎల్ఎస్ఎస్ వేస్తుంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ వేస్తుంటారు, అండ్ సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఎన్పిఎస్ తీసుకుంటారు, అండ్ ఒకవేళ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళైతే ఇంట్రెస్ట్ కి, అండ్ ఇలా మల్టిపుల్ సెక్షన్స్ ని యూజ్ చేసి ట్యాక్స్ బెనిఫిట్స్ పొందుతుంటారు. కాబట్టి మోస్ట్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ని ఆప్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు చాలా వరకు కూడా, ఈవెన్ కొంత నాలెడ్జబుల్ పర్సన్స్ కూడా. కానీ ఈసారి ఏం చేశారంటే ప్రీవియస్ గా 5 లాక్స్ అంతకంటే పైన వచ్చిన వాళ్ళే ట్యాక్స్ కట్టాలని చెప్పారు, కానీ ఇప్పుడు అది 7 లాక్స్ వరకు పెంచారు. సో ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదంటే అది రిబేట్, విత్ రిబేట్ మనం ఎటువంటి ట్యాక్స్ కూడా 7 లాక్స్ వరకు కట్టాల్సిన రిక్వైర్మెంట్ లేదు అని చెప్తున్నారు. అండ్ ఈ అప్డేట్ తో పాటు ప్రీవియస్ గా ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ ని కూడా మారుస్తూ ఈసారి కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ని తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నది ఇదే డిఫాల్ట్ గా ఉంటుందని చెప్తున్నారు, న్యూ ట్యాక్స్ స్ట్రక్చరే డిఫాల్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. మీనింగ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇదే ఉంటుంది, ఇఫ్ మీరు కావాలనుకుంటే ఓల్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ కి ఆప్ చేసుకోవచ్చు, లైక్ మీరు హోమ్ లోన్ రిలేటెడ్ గా వడ్డీ ఎక్కువ కడుతున్నారు, ఆర్ మీ కంపారిజన్స్ లో ఇప్పుడు ప్రవేశపెట్టిన ట్యాక్స్ స్ట్రక్చర్ కంటే ఓల్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లోనే మీకు బెనిఫిట్ ఉందనే ఒక ఒపీనియన్ మీకు క్రియేట్ అవుతుంటే మీరు ఓల్డ్ కి ఆప్ చేసుకోవచ్చు, మీరు ఆప్ చేసుకోకపోతే న్యూ దే డిఫాల్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. సరే, నా వ్యూ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పటి నుంచో కొనసాగుతున్న స్లాబ్స్ కిను ఇవాళ ప్రవేశపెట్టిన దానికిను ఏది బెటర్ గా ఉంది? ఫ్రెండ్స్, లాస్ట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ స్ట్రక్చర్ కంటే ఇది ఎన్నో రెట్లు బెటర్. ఎలాగో చెప్తాను, ప్రీవియస్ గా మనకి 5 లాక్ వరకే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా రిబేట్ ద్వారా బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు అది 7 లాక్స్ పెంచారు. అండ్ అగైన్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సన్ ని కూడా మార్చారు. మీరు స్క్రీన్ పైన గమనించండి, లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కంటే ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ద్వారా 15 లాక్స్ సంపాదిస్తున్న వాళ్ళకి నియర్లీ 45,000 దగ్గరగా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ 7 లాక్ 8 లాక్ 9 లాక్ 10 లాక్ 12 లాక్ 15 లాక్ ఇలా డిఫరెంట్ ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో నెట్ టు నెట్ ఈ రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దానికంటే ఇప్పుడు ప్రవేశపెడుతున్న న్యూ ట్యాక్స్ ల్యాబ్స్ బెటర్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఏ డిఫరెన్స్ అయితే, ఏ బెనిఫిట్ అయితే మీకు లాస్ట్ బడ్జెట్ తో పోలిస్తే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ తో వచ్చిందని మీకు చూపిస్తున్నాను, అది ఇంక్లూడింగ్ సెస్ తో పాటు. ఓకే, అండ్ ఈసారి ఇలా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ని అండ్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీంతో పాటు ఏ సాలరీడ్ పర్సన్స్ అయితే 15 లాక్ 50,000 కంటే ఎక్కువ సంపాదిస్తారో, 15 లాక్ 50,000 ఆర్ అంతకంటే ఎక్కువ సంపాదిస్తారో, ప్రీవియస్గా లేదు ఇది, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్లో మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది లేదు, కానీసారి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. 52,500 దగ్గరగా స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవచ్చు అంటుండడం ఇంకా అట్రాక్టివ్గా మారుస్తుంది ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ని.
అండ్ దీంతో పాటు లీవ్ ఎన్కాష్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న లిమిట్ ని కూడా ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్ గా 3 lakhs ఉండేది, ఇప్పుడు అది ఇంక్రీజ్ చేస్తూ 25 lakhs కి తీసుకువెళ్లారు. ఇప్పుడు కంక్లూజన్ కి వద్దాం. టోటలీ మనకి 3 ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఓల్డ్ వన్, లాస్ట్ బడ్జెట్ అండ్ ఈసారి బడ్జెట్ లోది. లాస్ట్ బడ్జెట్ లో ఎలాగో రిమూవ్ చేశారు కాబట్టి ఎప్పటి నుంచో ఉంటున్న ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఇవాళ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఈ రెండు కదా. ఈ రెండింటిలో ఏది బెనిఫిట్ గా ఉంది? అన్లెస్ మీకు ఒక బిగ్ హోమ్ లోన్స్ ఉన్నాయి, వాటి రిలేటెడ్ గా ఎక్కువగా మీరు కడుతుంటారు, డబ్బులు కడుతుంటారు బ్యాంక్స్ కి, దాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించే బెనిఫిట్ పొందాలనుకుంటున్నారంటే తప్పించి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఇవాళ ప్రవేశపెట్టారో అది బెటర్ గానే ఉంది. బికాస్ ఇక్కడ 2 things ఉన్నాయి. 7 lakhs వరకు మనకి బెనిఫిట్ ఉంది, రిబేట్ బెనిఫిట్ ఉంది, 0 income tax. అండ్ తర్వాత కూడా స్లాబ్స్ పర్సంటేజ్ కూడా ఓల్డ్ వాటితో పోలిస్తే దీనికి మనకి బెటర్ గా ఉంది. కాబట్టి ఈవెన్ మనం ATC అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఈవెన్ NPS ఇలా బేసిక్ థింగ్స్ ని మీరు వేస్తున్న, ఓల్డ్ దాంట్లో వేసి ట్యాక్స్ సేవ్ చేస్తున్నాం అనుకుంటున్నా, దానికంటే కూడా ఈసారి ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఆర్ రెజ్యూమ్ బెటర్ గా ఉందనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ని ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇవి కాకుండా కామన్ గా మనం తెలుసుకోవాల్సింది, ఇప్పటి వరకు ఏం జరిగేది అంటే సెక్షన్ 54 అండ్ 54F ద్వారా, లైక్ మీరు ఒక ఇల్లు ఉంది మీకు, లెట్స్ అది ఒక 30 crores విలువ చేసే ఇల్లు ఉంది, ఆ 30 crores విలువ చేసే ఇల్లుని మీరు అమ్మేశారు అనుకోండి, మీరు ఇప్పుడు 30 crores అమ్ముతున్నారు కానీ కొన్నది అంతకు ఉండదు కదా. లెట్స్ కొన్నది 1 crore కి అనుకుందాం, 1 crore మీరు కొన్నారు, 30 crore కి అమ్మేస్తున్నారు, 29 crores మీరు ప్రాఫిట్ పొందుతున్నారు కదా. ఆ ప్రాఫిట్ పై నార్మల్ గా అయితే మీరు ట్యాక్స్ కట్టాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి దానిపైన. కానీ మీరు ఆ వస్తున్న డబ్బులతో కానీ ఒక కొత్త ఇల్లు కొన్న, ఆ సేల్ చేసిన ప్రీవియస్ 1 year ఆర్ ఆఫ్టర్ 2 years లోపు కొత్త ఇల్లు కొన్న, ఆ సేల్ చేసినప్పటి నుంచి 3 years లోపు ఇల్లు కట్టినా ఎటువంటి ట్యాక్స్ కూడా లేదు. మీరు 100 crores సంబంధించిన ఇల్లు అమ్మినా ఎటువంటి ట్యాక్స్ కూడా లేదు. కానీ ఇప్పుడు అలా కాదు, అది 10 crores కి లిమిట్ చేసేసారు. 10 crores కి సంబంధించిన ప్రాపర్టీ పై మాత్రమే మీరు ఏదైతే ఇల్లు అమ్మారో వితిన్ సమ్ టైమ్ మీరు ఇల్లు కట్టినా కొన్నా 10 crores కి సంబంధించి మాత్రమే బెనిఫిట్, దాని తర్వాత మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అది సెక్షన్ 54F. ఏంటంటే స్టాక్స్ కానీ బాండ్స్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ ఈవెన్ ల్యాండ్ కూడా, ప్లాట్ కూడా, మీరు కొన్నది ఒక 1 crore, అమ్మింది ఒక 50 crore, 40 crore మీకు బెనిఫిట్ జరిగింది కదా, దాని మీద ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. కానీ ఇప్పటి వరకు రూల్స్ ప్రకారం మీరు ఆ డబ్బుల్ని అగైన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఇందాక అనుకున్నట్టు కానీ మీరు ఇన్వెస్ట్ చేసేస్తుంటే మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన రిక్వైర్మెంట్ లేదు. కానీ ఇప్పుడు వస్తున్న రూల్స్ ప్రకారం అది కేవలం 10 crores కి లిమిట్ చేస్తున్నారు. సో సెక్షన్ 54 and 54F రెండింటిలో కూడా ప్రీవియస్ గా లిమిట్ లేదు, ఇప్పుడు 10 crores మాత్రమే. సో ఈవెన్ మీరు మొత్తం డబ్బుల్ని కూడా ఇంటి మీద ఖర్చు పెడుతున్నా, ఇల్లు కొంటున్నా, ఆ ఇల్లు కడుతున్నా 10 crores కి మించి బెనిఫిట్ దొరకదు. మోస్ట్ ఆఫ్ ద మన ట్రాన్సాక్షన్ దానికంటే బిలోనే ఉంటుంది కాబట్టి ఇది మనల్ని ఇంపాక్ట్ చేయదు. ఇది ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసారా ఇవాళ సెషన్ లో కూడా ఎక్కువగా ఫాలో అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ ఇన్సూరెన్స్ కి మీరు కడుతున్న ప్రీమియం 5 lakh కంటే ఎక్కువ అవుతుంటే ఆ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా వస్తున్న మనీ లాస్ లో వస్తుంది కదా, మనీ వస్తుంది కదా, ఆ మనీ పై ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నారు 5 lakh ప్రీమియం కంటే ఎక్కువ కడుతున్న వాళ్ళు. కానీ ఇది ఎవరికి వర్తించదు అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ మనిషి చనిపోవడం కారణంగా వచ్చింది అనుకోండి, దాన్ని వాళ్ళకి వర్తించదని చెప్తున్నారు. అండ్ ఏ పాలసీస్ అయితే April 1, 2023 కంటే ముందు తీసుకుంటారో వాళ్ళకి వర్తించదని చెప్తున్నారు. దాని కారణంగానే వాళ్ళ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఫాలో అయ్యాయి. దాంతో పాటు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని పుష్ చేసేలా, ఎంకరేజ్ చేసేలా ఉంది కదా బడ్జెట్. 5 lakhs నుంచి 7 lakhs కి పెంచడం, మీరు ఎటువంటివి సేవ్ చేసుకోవాల్సిన నీడ్ లేదని చెప్తుండడం సెక్షన్ 80C ని డిస్కరేజ్ చేస్తుంది కదా. సెక్షన్ 80C అంటేనే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని డిస్కరేజ్ చేస్తుంది. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సెక్షన్ 80C లిమిట్ ని పెంచలేదు, లిమిట్ ని పెంచకపోగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని ప్రమోట్ చేస్తే 80C ని పట్టించుకోవడం మానేస్తారు కాబట్టి అక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నెగిటివ్ అయింది. అండ్ దాంతో పాటు ఇందాక మాట్లాడుకుంది 5 lakh ప్రీమియం కంటే ఎక్కువ కడుతున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందని చెప్తున్నారు. ప్రీవియస్ గా లేదు, ఇప్పుడు అప్లై అవుతుందని చెప్తున్నారు. అండ్ సూపర్ రిచ్ రిలేటెడ్ గా వేస్తున్న సెస్ ని కూడా, లైక్ కోట్లలో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళపై ఇప్పటి వరకు హైయెస్ట్ ట్యాక్స్ 42.7% ఉండేది, కానీ ఇప్పుడు సర్ ఛార్జ్ ని తగ్గిస్తూ హైయెస్ట్ మాక్సిమం ట్యాక్స్ ని 42.7 నుంచి 39% కి తగ్గించారు. సో దీని కారణంగా కూడా HNIs ఇండియాని వదిలి వేరే కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు ట్యాక్స్ ఎక్కువ అవడం కారణంగా అనే ఒక ఇష్యూస్ ని కూడా ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని తగ్గించడం కారణంగా, సర్ ఛార్జ్ ని తగ్గించడం కారణంగా కొంతవరకు బ్యాలెన్స్ చేశారు అనుకోవాలి. సర్ ఛార్జ్ ప్రీవియస్ గా 37% నుంచి 25% కి ఇప్పుడు కట్ చేశారు. దాని కారణంగానే 42.7 ఉన్న మాక్సిమం ట్యాక్స్ ఒక ఇండివిజువల్ పై మాక్సిమం వేయగలిగే ట్యాక్స్ 42.7 నుంచి ఇప్పుడు 39 వచ్చింది. అండ్ ఇవి కాక కామన్ గా ప్రతిసారి బడ్జెట్ లో ప్రవేశపెట్టేవి, ఇది స్పెషల్ సర్ప్రైజ్ ఏం కాదు, లైక్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా, అగ్రికల్చర్ రిలేటెడ్ గా, డిఫెన్స్ రిలేటెడ్ గా అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ గ్రీన్ పాలసీస్ లైక్ కార్బన్ ని, లైక్ కాలుష్యాన్ని తగ్గించే పాలసీస్ రిలేటెడ్ గా అండ్ MSMEస్ కి ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ రిలేటెడ్ గా ఇవన్నీ కామన్ గా మనకి బడ్జెట్ లో వినిపించేవే కాబట్టి దీన్ని పెద్దగా డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా మనం స్టాక్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కి వెళ్దాం. సో ఇన్సూరెన్స్ స్టాక్స్ గురించి ఇందాకే మాట్లాడుకుంది, ఎందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఇంతలా ఫాలో అయ్యాయి, సెక్షన్ 80C రిలేటెడ్ గా ఎటువంటి బెనిఫిట్ ని ఇవ్వలేదు, అలా చేయకపోగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉండడం, ఎగ్జిస్టింగ్ గా 80C లో ఇన్వెస్ట్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని ట్యాక్స్ ని బెనిఫిట్ గా పొందొచ్చు అనుకునే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తున్నట్టు కాబట్టి
కాబట్టి ఇదొక నెగటివ్ అండ్ 5 లక్ష ప్రీమియం కంటే ఎక్కువ పే చేసిన వాళ్ళపై ఇన్కమ్ ట్యాక్స్ ని వేస్తారు అన్నది ఈ మూడిటితో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాక్స్ ఇవాళ మనకి ఫాలో అయ్యాయి అండ్ నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి ఐటీసీ రిలేటెడ్ గా మనం ప్రీవియస్ న్యూస్ వీడియోలో కూడా అనుకున్నాం NCCD నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీ ఇది 16% పెంచారు 16% అంటే ఎక్కువ అనిపిస్తుంది కానీ అది ట్యాక్స్ కాదు NCCD అనేది ఒక సెపరేట్ థింగ్ సో 16% NCCD ని పెంచుతుంటే నెట్ మిగిలినవన్నీ యాడ్ చేసుకుంటున్నా ఈ సిగరెట్స్ రిలేటెడ్ గా పెరుగుతున్నది 2% లెస్ దాన్ 2% అనుకోవాలి సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది అప్ టు 5% ఉంటున్నా ఏం కాదని సో 2% పెంచుతూ ఉండడం డెఫినెట్లీ ఐటీసీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఇవాల్టి సెషన్ లో మీకు ఈవెన్ మార్కెట్ ఇంతలా ఫాల్ అవుతున్నా ఐటీసీ స్టాక్ లో పెద్దగా ఫాల్ కనిపించలేదు నెక్స్ట్ NBFCs గురించి మాట్లాడుకోవాలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ గురించి వాటికి ఒక బిగ్ నెగటివ్ అనుకోవాలి బికాస్ MCLDs బికాస్ MLD అంటారు మార్కెట్ లింక్ డెబెంచర్స్ ఇవి వీటి రిలేటెడ్ గానే ఉంటాయి ఇప్పటి వరకు 10% మాత్రమే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండేది కానీ ఇప్పుడు అది ఫుల్ ట్యాక్స్ రేట్ తో 35% అరౌండ్ ట్యాక్స్ రేట్ తో ఇన్కమ్ ట్యాక్స్ అండర్ లోకి వస్తుంది అంటూ ఉండడం NBFCs రిలేటెడ్ గా మనం నెగటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఈసారి బడ్జెట్ ని పెంచారు లాస్ట్ టైం కాక అంతకు ముందు అయితే 1.5 లక్ష క్రోర్ లాస్ట్ టైం 1.9 లక్ష క్రోర్ ఈసారి 2.45 లక్ష క్రోర్ నియర్లీ 2.5 లక్షల కోట్లగా ఈసారి ఇంకా బడ్జెట్ పెంచుతున్న రైల్వే రిలేటెడ్ గా స్టాక్స్ అని ఫాలో అయ్యాయి బికాస్ మీరు చూడండి గమనించండి లాస్ట్ 6 డేస్ బ్యాక్ చేసిన వీడియోలోను అంతకు ముందు చేసిన వీడియోలో కూడా రైల్వే స్టాక్స్ బిగ్ అలర్ట్ అని మెన్షన్ చేసింది కూడా మార్కెట్ ఆల్రెడీ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా భారీగా అనౌన్స్మెంట్స్ ఉంటాయి బడ్జెట్ లో రైల్వే స్టాక్స్ కు ఒక బిగ్ బూస్ట్ ఉంటుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ సెంటిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పాజిటివ్ ఉంది స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఈసారి ఈవెన్ పాజిటివ్ అప్డేట్ వస్తున్న మార్కెట్ అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఇవాళ సెషన్ లో ఈవెన్ పాజిటివ్ అప్డేట్ తర్వాత కూడా స్టాక్స్ లో మనకి ఫాల్ కనిపించింది ప్రీ పొజిషనింగ్ ఎలా ఉంది ఈ ఎక్స్పెక్టేషన్స్ తో ఎంతవరకు స్టాక్స్ ర్యాలీ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈసారి పాజిటివ్ అప్డేట్ రైల్వే స్టాక్స్ కు వస్తున్న స్టాక్స్ లో మనకి ఫాల్ కనిపించింది కానీ ఓవరాల్ ఈసారి బడ్జెట్ లో వస్తున్న అప్డేట్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే కస్టమ్ డ్యూటీ రిలేటెడ్ గా కొన్నిటికి బెనిఫిట్స్ ని అందించారు లైక్ మొబైల్స్ రిలేటెడ్ గా అండ్ టీవీ పార్ట్స్ రిలేటెడ్ గా వీటి రిలేటెడ్ గా బెనిఫిట్స్ ని అందించారు కదా కాబట్టి ఇవాళ సెషన్ లో మీరు గమనిస్తే డిక్సాన్ టెక్నాలజీస్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ ఈవెన్ ఇమేజ్ ని కూడా గమనించండి ఎంటైర్ ఈ బడ్జెట్ లో తీసుకున్న డిసిషన్స్ కారణంగా ఏవేవి మనకి తక్కువ డబ్బులు అవ్వబోతున్నాయి అండ్ వేటి ధరలు పెరగబోతున్నాయన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి డేటాని కూడా గమనించండి నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది లైక్ వీటి రిలేటెడ్ గా ఇండియాలో ప్రొడక్షన్ పెంచాలనుకుంటున్నారు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం చేసిన అప్డేట్స్ తో గమనిస్తే ఒక పాయింట్ లో ఈ అప్డేట్ రాగానే స్టాక్ ప్రైస్ లో ఒక సడన్ మూవ్ మనకు కనిపించింది 7% నెక్స్ట్ మార్కెట్ ఫాల్ తో ఈ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తున్న ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ బిజినెస్ చేస్తున్న గోల్డియం స్టాక్ ఫైనల్లీ ఈ పాయింట్ ఆఫ్ టైం కి కొంత న్యూట్రల్ గా ఉంది నెక్స్ట్ స్క్రాపేజ్ పాలసీ గురించి మాట్లాడారు లైక్ ఓల్డ్ వెహికల్స్ ని పర్టికులర్ గా ముందైతే గవర్నమెంట్ వెహికల్స్ అన్నింటినీ కూడా పాత వాటిని అన్నింటిని కూడా రిమూవ్ చేస్తూ కొత్త వెహికల్స్ తీసుకురావాలన్నారు దీంతో కమర్షియల్ వెహికల్స్ తయారు చేస్తున్న టాటా మోటార్స్ అశోక్ లీలాండ్ ఐషర్ మోటార్స్ వీటికి పాజిటివ్ బట్ ఇది ఇప్పుడు చాలా సార్లు విన్నాం మనం ఇదే ఇది తీసుకొస్తారు గవర్నమెంట్ అని మనకు తెలుసు కాబట్టి ఇది ఎట్లాగో రానుందని ఎప్పుడో మార్కెట్ లో అప్డేట్ ఉంది కాబట్టి స్పెషల్ గా ఈ అప్డేట్ తో ఇందాక మాట్లాడుకున్న ఏ కమర్షియల్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ స్టాక్స్ కూడా పెరగలేదు నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకోవాలి దీని రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి లైక్ వీటి యొక్క ప్రొడక్షన్ ని పెంచాలనుకుంటున్నారని అండ్ కస్టమ్ డ్యూటీ రిలేటెడ్ గా కూడా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ కి రిలేటెడ్ ఉంటున్న వాటిపై ఎవరైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా వాటిపై కస్టమ్ డ్యూటీని కూడా తగ్గించాలనుకుంటున్నారని ఇలా చేస్తున్న ఈ అప్డేట్స్ తో ఈ సెగ్మెంట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటున్న ప్లేయర్స్ ఆర్ ఆల్రెడీ ఎంటర్ అయిన ప్లేయర్స్ రిలేటెడ్ గా ఇవాళ స్టాక్ ప్రైజెస్ మనకి అప్ సైడ్ మూవ్ అయ్యాయి అండ్ ఈవెన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ రిలేటెడ్ గా కూడా ఒక అప్డేట్ ఉంది ఇది ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ ప్రాజ్వాలు ఇందులో కూడా బిజినెస్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గోవర్ధన్ 200 CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని 300 కమ్యూనిటీ అండ్ క్లస్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకుంటూ నియర్లీ 10,000 crores దగ్గరగా ఈ సెగ్మెంట్ లో పెట్టుబడి పెడుతుందని ప్రతి ఆర్గనైజేషన్ కూడా 5% CBG ప్రొడక్షన్ ని మాండేట్ చేస్తుందని ఇలా అప్డేట్ చేస్తుండడం ఈ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తున్న ప్రాజ్ వాళ్ళకి బెనిఫిట్ గా చూడాలి నెక్స్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ HPCL BPCL రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ కనిపిస్తుంది నియర్లీ 30,000 crores దగ్గరగా 30,000 కోట్ల దగ్గరగా గవర్నమెంట్ దగ్గర నుంచి వీటికి సపోర్ట్ ఉంటుందని ఇలా అప్డేట్ చేస్తున్నారు అండ్ ఇంపోర్ట్ వెహికల్స్ పై విధిస్తున్న డ్యూటీని 30 నుంచి 35% కి పెంచారు సో ఎవరైతే వెహికల్స్ ని ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తుంటారు ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిపై ట్యాక్స్ ని పెంచడం ఎవరెవరైతే ఈ బిజినెస్ లో ఇంపోర్ట్ చేసి సెల్ చేసే బిజినెస్ లో ఉంటారో వాళ్ళకి నెగటివ్ ఇవి మేజర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కామన్ థింగ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మనకి ఇన్ఫ్రా రిలేటెడ్ గా వాటర్ రిలేటెడ్ గా అగ్రికల్చర్ రిలేటెడ్ గా గ్రీన్ పాలసీస్ లైక్ కార్బన్ ని తగ్గించాలని అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా ఇలాంటి కామన్ థింగ్స్ ఉంటూ ఉంటాయి అండ్ వాటి కారణంగా ఇవాళ స్టాక్స్ లో ఒక బిగ్ మూవ్ వచ్చింది అండ్ ఒక బిగ్ సర్ప్రైజ్ ఉందని మాట్లాడుకోవడానికి ఏం లేదు కాబట్టి అది నేను పక్కన పెడుతున్నాను బట్ ఒకవేళ మీరు బడ్జెట్ రిలేటెడ్ గా కంప్లీట్ గా డేటా తెలుసుకోవాలనుకున్నా ఆర్ షార్ట్ గా లైక్ ఇక్కడ మీరు చూస్తే 19 స్లైడ్స్ ఉన్నాయి ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా ఇది
ప్రతిదీ మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళే అప్డేట్ చేస్తుంటారు బడ్జెట్ కి హైలైట్స్ అని. ఆ డాక్యుమెంట్ ఇవాళ 1:00 మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. తప్పకుండా ఈ డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇదే కాదు, టోటలీ 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్పీచ్ అండ్ వాటి రిలేటెడ్ ఉంటున్న ఎంటైర్ డేటా మొత్తం కూడా ఆ 4 డాక్యుమెంట్స్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు ఇంకాస్త క్లారిటీ దొరుకుతుంది. అండ్ ఈ బడ్జెట్ తో పాటు ఇవాళ ఆదాని షేర్స్ మనకి ఇంతలా డౌన్ అయ్యాయి కదా, దీని రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, క్రెడిట్ సూస్ వాళ్ళు ఆదాని రిలేటెడ్ ఉంటున్న బాండ్స్ ని కొలేటరల్ గా యాక్సెప్ట్ చేసి ఇస్తున్న మార్జిన్ ని స్టాప్ చేశారు అని చెప్తున్నారు. మీన్స్ ఇఫ్ ఒకవేళ ఇప్పటి వరకు, మీన్స్ ఈ అప్డేట్ రాకముందు వరకు ఆదాని రిలేటెడ్ గా ఎవరైనా బాండ్స్ ని హోల్డ్ చేస్తుంటే, ఎవరైనా బాండ్స్ తీసుకువెళ్ళి క్రెడిట్ సూస్ వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే దాన్ని పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు మనీని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది, క్రెడిట్ సూస్ వాళ్ళు చెప్తున్నది, ఆదాని రిలేటెడ్ ఉంటున్న బాండ్స్ ని కొలేటరల్ గా పెట్టుకొని మీ మార్జిన్ ని డబ్బుల్ని ఇవ్వలేమని చెప్తూ ఉండడం, ఆ బాండ్స్ రిలేటెడ్ గా క్రెడిబిలిటీ, ఆదాని బాండ్స్ రిలేటెడ్ గా క్రెడిబిలిటీ క్రెడిట్ సూస్ వాళ్ళు తీసుకోవట్లేదు, ఆదాని బాండ్స్ ని వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదంటే ఆదాని రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూ ఉందేమోనొక నెగిటివ్ ఫియర్స్ ఆర్ అన్సర్టనిటీ స్టాక్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. సో దీని కారణంగా ఈ ఆదాని స్టాక్స్ ఇంతలా పడిపోతుండడం కారణంగా, ఆదాని స్టాక్స్ లో ఏదైనా ఇష్యూ క్రియేట్ అయిందనే ఒక నెగిటివ్ సెంటిమెంట్ బ్యాంకింగ్ స్టాక్స్ ని ఇంపాక్ట్ చేసింది. అండ్ ఈ బ్యాంకింగ్ స్టాక్స్ కి అడిషనల్ గా నెగిటివ్ పాయింట్, మీన్స్ స్టాక్స్ చాలా ఎక్కువ ఫాలో అయ్యాయి కదా పీక్ నుంచి, దానికంటే అడిషనల్ ఇంకొక నెగిటివ్ పాయింట్, ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ పాయింట్ మాట్లాడుకున్నాం కదా. కొన్ని బ్యాంక్స్ లో ఇన్సూరెన్స్ అనేది కూడా, ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది కూడా ఇంటర్నల్ గా ఒక బిజినెస్ లో పార్ట్ లా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా వచ్చే నెగిటివ్ అప్డేట్ కూడా కొన్ని బ్యాంక్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంటే, ఆదాని రిలేటెడ్ గా వస్తున్న ఈ ఇంపాక్ట్ తో కూడా బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ మనం ఇంతటి ఫాల్ ని చూసాం. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు అలా లైక్ చేస్తుంటేనే వీడియోలో కంటెంట్ ఉందని యూట్యూబ్ వాళ్ళు మరికొంతమందికి ఇది ప్రమోట్ చేస్తారు. సరే, మరి ఉండనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.